హాయ్, తొలి వెలుగుకి స్వాగతం. నేను మీ మహేష్ కత్తి. సైరా సినిమా గురించి పొద్దున్నే నా రివ్యూ మీరు చూసే ఉంటారు. సినిమా చూశాను, ఎక్సైటెడ్గానే ఉంది ఫిల్మ్. మొదట్లోనే చాలా బ్యాలెన్స్డ్గా ఇది చరిత్ర కాదు, చరిత్రకు ఉన్నటువంటి యాక్యురసీ దీనికి ఉండదు, డ్రెస్సులు కానివ్వండి, వాళ్ళున్న ప్లేసులు కానివ్వండి, ఇవేవి కూడా అథెంటిసిటీని మీరు వెతుక్కోకండి. ఇది చాలా వరకు మౌఖిక కల్చర్ అండి. జానపద కథలు కావచ్చు, గాథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, హరికథలు కావచ్చు, వీటిల్లోంచి మేము తెలుసుకున్నటువంటి కథని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం అన్నారు. అంటే ఒక ఒక మైథలాజికల్ పర్స్పెక్టివ్ అంటే జనాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ గొప్పతనాలు ఎక్కువైపోయి అతిశయోక్తులు ఎక్కువైపోయిన ఒక కథ. కానీ ఆ కథని ఎంత ఇంట్రెస్టింగ్గా సినిమాగా మలిచారు, అది ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అవుతుంది, ఇవి మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయాలు. ఆ విషయంలో అటు దర్శకుడు కానివ్వండి, రచయిత కానివ్వండి, సక్సెస్ అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సైరా సినిమా చూసిన వాళ్ళు కానీ, ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, ఏమైనా ప్రశ్నలు ఏమన్నా ఇస్తే అడిగితే ఖచ్చితంగా ఒక మంచి చర్చకు ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్పినట్లే కొన్ని కాంట్రవర్సీల నేపథ్యంలో ఇది నడుస్తూ ఉండింది మొన్నటి వరకు. వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, సైరా నరసింహారెడ్డి ఫ్యామిలీ వాళ్ళ సమస్యలతో ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా కించపరిచే రకంగా కొన్ని ఘటనలు జరగడం, కోర్టు వరకు వాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. నిజానికి అతను ఊరి చేసి తీసిన తర్వాత దాదాపు కొన్ని కొన్ని సంవత్సరాలు అలాగే వేలాడుతున్నటువంటి బాడీని ఉంచేశారు బ్రిటిష్ వాళ్ళు, కేవలం బెదిరించడానికి, అంటే మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూస్తాం అనే స్థాయిలో. అలాగే అతన్ని బందిపోటుగా డిక్లేర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. బందిపోటుగా డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చాలా నష్టం జరిగింది. అంటే ఎవరు పనులు ఇచ్చేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు బతకాలన్నా కూడా బతుకుతలు లేని పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళిపోయారు. స్వాతంత్రానంతరం కానీ, అంటే 1947 తర్వాత కానీ అతను ఒక స్వాతంత్రోద్యమకారుడిగా గుర్తించలేదు. అది కాక చాలా వరకు ఎంత అథెంటిసిటీ ఉంది, గజెట్లో ఏం రాసింది, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ ఆఫ్ డీటెయిల్స్. అలాగే ఆ ఫ్యామిలీస్ చాలా డిసింటిగ్రేట్ అయిపోయి ఎకనామిక్గా చాలా ఇంపావరిస్డ్గా అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఏదో హోటల్లో సర్వర్లు కానీ, లేకపోతే ఒకరిద్దరు ఏదో కొంత బెటర్ పొజిషన్లో ఉన్నారు కానీ ఆ ఏడు ఫ్యామిలీలు చాలా దీనావస్థలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఒక ఆశ, ఇప్పుడైనా కనీసం తెలుగు ప్రజలు అటు భారత ప్రభుత్వం గుర్తిస్తుందేమో, మా పూర్వీకులు చేసినటువంటి సేవలు ఈ దేశానికి అనే ఒక ఆశతో వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ మీద మరొక నింద కూడా పడ్డది, బ్లాక్మెయిల్ చేస్తున్నారని. వాళ్ళు ఏదో పాపం కనీసం మమ్మల్ని చూసుకోండి, మిమ్మల్ని ఆదుకోండి, మా పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ మీద కూడా తిరిగి కేసులు పెట్టినటువంటి దాఖలాలు. అఫ్ కోర్స్ ఆ కేసులు అవన్నీ అయిపోయి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది. కనీసం ఇప్పటికైనా ఆ ఫ్యామిలీకి ఒక గుడ్ విల్ చూపించాలి రామ్ చరణ్ గారు అనేది ఖచ్చితంగా కోరుకునే విషయం. ఇప్పుడు నిజానికి సినిమా కూడా హిట్ అయిందని ఆల్రెడీ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్లో భాగంగా కనీసం ఆ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి ఎంతో కొంత సహాయం చేయగలిగితే బాగుంటుందేమో అని అందరం ఆశించడము, చిరంజీవి గారి నుంచి అది మనం అభిలషించడము సరైన మాటే అని నేను అనుకుంటున్నాను. బహుశా రామ్ చరణ్ గారు ఒకవేళ ఇది చూస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఒక గుర్తింపు, గౌరవం, అంటే మరీ మరీ అప్పట్లో సైరా నరసింహారెడ్డి మీద పడిన నింద లాగా ఈ ఫ్యామిలీకి మీద నింద పడి అలా వదిలిపోకుండా ఆ నిందను వదిలించుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత సానుకూలంగా స్పందిస్తారు రామ్ చరణ్ అని అనుకుంటున్నాను. సినిమా కథపరంగా ఇందాక చెప్పినట్లే ఒక ఒక ఫోక్లోర్ లాగా, అంటే ఒక జానపద గాథ
అని ఏదైతే వీరుడి కథలని బుర్రకథలు ఎలా చెప్తాము, అలాంటి ఎమోషనల్ థింగ్స్తో ఈ సినిమాలో మనకు కనపడుతుంది. ఓకే, ఐ విల్ టేక్ సమ్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. చూస్తున్నాను ఎక్కడ క్వశ్చన్స్ ఏమన్నా కనపడతాయా అని. ఒకసారి మీ మీ ప్రశ్నలకి సమాధానం కోసం నేను ఇక్కడ వెతుకుతున్నాను, ఎక్కడ ఏమన్నా ప్రశ్నలు వచ్చాయేమో అని. ఒకసారి ప్రశ్నలు వచ్చిన తర్వాత ఒకదానికి ఒకటి మనం వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో. యా రవితేజ, వుడ్ ఇట్ బి ఇఫ్ చరణ్ హ్యాడ్ ప్లేడ్ ద రోల్ నరసింహారెడ్డి? యా రవితేజ రెడ్డి గారు అడుగుతున్నారు, ఒకవేళ రామ్ చరణ్ కనుక హీరోగా ప్లే చేసిందంటే చిరంజీవి స్థానంలో అని అనే ప్రశ్న అడిగారు. నిజమే, సైరా నరసింహారెడ్డి గారు ఆయన పోరాడిన టైంలో ఆయన వయసు బహుశా 40 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్య. అలాంటిది 60 ఏళ్ళ చిరంజీవి గారు నరసింహారెడ్డిగా పాత్ర పోషించడం కన్నా బహుశా చరణ్ గారు పోషించుంటే బాగుండేదేమో అనే ఒక కోరిక ఉండడంలో తప్పు లేదు. నిజానికి సినిమాలో అక్కడక్కడ చిరంజీవి గారి ఏజ్ దాచుకోలేని తరంగానే ఉంది. అలాగే హీరోయిన్లతో తన రొమాన్స్ కొంచెం ఆడుగానే ఉంది. తమన్నాతో తన రొమాన్స్ కానివ్వండి, నయనతారతో తన రొమాన్స్ కానివ్వండి, మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ ఏజ్ ఎంతైనా సరే చిరంజీవి గారి వయసు 60 ఏళ్ళు దాటిందని మనకు తెలియడంతో అది కొంచెం ఆడుగానే ఉంది. నిజమే, మంచి ఐడియా రామ్ చరణ్ గారు చేస్తుంటే, కానీ ఒక కళ ఏదైతే ఉందో అంటే చిరంజీవి గారు చెయ్యాలి, చిరంజీవి గారే చెయ్యాలి అని మన పరుచూరి బ్రదర్స్ కోరిక ఏదైతే ఉందో, అలాగే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అంటే ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేయ ముందు నుంచి కూడా సైరా కథ ఆయన వినడం, చిరంజీవి గారు అది చేయాలనే కోరిక వెలిపించడంతో ఆయన కోరిక తీర్చిన కొడుకుగా రామ్ చరణ్ నిలబడాలి అనే ప్రయత్నంలో భాగంగా జరిగిన సినిమా ఇది. యాజ్ అ పర్ఫార్మర్ ఖచ్చితంగా చిరంజీవి గారు బ్రహ్మాండంగా చేసిన, ఎస్ మీరు అన్నట్లు ఆ ఏజ్కి సంబంధించినటువంటి ఆ రెఫరెన్స్తో అంటే రియల్ టైమ్ ఏజ్ స్క్రీన్ ఏజ్ వీటితో బహుశా రామ్ చరణ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనే ఒక ఆలోచన కలగక మానదు. మీకు ఆ ఆలోచన కలగడం కూడా చాలా సహజమే, కానీ అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్, చిరంజీవి గారి కోరిక, చిరంజీవి గారిని ఇలా చూసుకోవాలి అనే రామ్ చరణ్ కోరిక బహుశా సైరా సినిమాని చిరంజీవి గారే చేసేలాగా చేసింది. యా మీరు మళ్ళీ విజయ్ సేతుపతి గురించి అడిగారు. నిజమే, విజయ్ సేతుపతి గారికి పెద్ద పాత్ర లేకుండా అతన్ని అన్యాయం చేశారో లేకపోతే అతన్ని వాడుకోవడం మన వాళ్ళకి తెలియలేదు అనే ఒక నిరాశ నాకు కూడా కలిగింది. రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ యాక్టర్, లిటరల్లీ ఈజ్ అ ల్యాండ్ లైన్ ఆఫ్ టాలెంట్, అతన్ని మరింతగా ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఎలాగూ తమిళనాడు నుంచి వచ్చాడు అనే ఉద్దేశంలోనే సినిమాలో పరిచయం చేస్తారు కాబట్టి ఆయన తెలుగు వచ్చిరాని తెలుగు కాకుండా తమిళ్లోనే రెచ్చిపోయిన బ్రహ్మాండంగా ఉండేది. బహుశా అది ఒక కాల్పనిక పాత్ర అవడము, ఆ కల్పనలో ఎక్కడో లోపం ఉండడం, బహుశా విజయ్ సేతుపతికి కూడా అన్యాయమే చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మిగతా పాత్రలు కిచా సుదీప్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అంటే సినిమా తీసేటప్పుడు పాన్ ఇండియన్ అపీల్ ఉండాలి కాబట్టి హిందీ ఆడియన్స్కి అమితాబ్ బచ్చన్, కన్నడ ఆడియన్స్కి సుదీప్, తమిళ ఆడియన్స్కి విజయ్ సేతుపతి అనుకుని ఒక కాంబినేషన్ సెట్ చేశారు. కానీ విజయ్ సేతుపతిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దగ్గర కొంత తడబాటు మనకు ఖచ్చితంగా కనపడుతుంది. అంత గొప్ప నటుడిని సరైన పాత్రలో చూడలేకపోయామే. ఈ సినిమాలో బహుశా సరైన పాత్రలు ఉంటే మరింతగా ఇనుమడింపజేసేదేమో అనే ఒక ఆలోచన మనకు రావడం అనేది చాలా సహజం. మీరు అడిగిన ప్రశ్న చాలా యాప్ట్ రవితేజ రెడ్డి గారు, నేను కూడా ఖచ్చితంగా ఫీల్ అయ్యాను ఈజ్ అండర్ యూటిలైజ్డ్ ఆర్ మేబీ వేస్టెడ్ అని. ఈజ్ సచ్ ఎ టవరింగ్ టాలెంట్, అతన్ని వేస్ట్ చేయడం అనేది క్రిమినల్ వేస్ట్ని అనుకోవాలి. ఎంతైనా ఆ కాంబినేషన్లో అవన్నీ సెట్ చేసి ఆ డేట్లో అవన్నీ సెట్ చేయడానికి చాలా టైం పట్టుంటుంది. అలాంటప్పుడు కొంచెం అతని పాత్రను మరింత మెరుగులు దిద్దుంటే బహుశా సినిమా ఒక నాచ్ పెరుగుండేదేమో, తమిళనాడులో మరింతగా ప్రజాదరణ పొందుండేదేమో. అసంభవం దట్ కుడ్ నాట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ. ఓ ప్రస్తుతానికి ఈ ప్రశ్నలే ఉన్నాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మనం సమాధానం చెప్పుకోవడం ఈజీ అవుతుంది. సినిమాలో సాంకేతిక విషయాల్లో బహుశా నేను జూలియస్ అనే ఒక పేరు మ్యూజిక్ డైరెక్టర్గా, అలాగే అమిత్ త్రివేది పేరు, ఇద్దరు పేర్లు చూశాను. కాబట్టి నేను రివ్యూలో చెప్పేటప్పుడు అమిత్ త్రివేది సంగీతం అనే చెప్పాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అమిత్ త్రివేదిని చేశారు అనే ఆలోచనలో కూడా ఉన్నాను.
బహుశా జూలియస్ అని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు అని నాకు ఎవరో చెప్పగా విన్నాను. బహుశా ఇద్దరు మ్యూజిక్ చేస్తుంటే, లేదు ఒకరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు మ్యూజిక్ చేస్తుంటే ఖచ్చితంగా అక్నాలెడ్జ్మెంట్ అయితే మనం ఇవ్వాలి. టైటిల్స్లో బహుశా నేను ఒక టైటిల్ మిస్ అయినట్టున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు కూడా బాగున్నాయి, పర్వాలేదు అనిపించాయి. ఎస్పెషలీ సైరా నరసింహారెడ్డికి సంబంధించినటువంటి శ్లాఘనీయమైనటువంటి పాట పాడుతూ తమన్నా చేసే నృత్యం కానివ్వండి, ఆ పాటలో ఉన్నటువంటి విగర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకునేలాగానే ఉన్నాయి. అంటే ఒక దేశభక్తి ప్రేరితమైనటువంటివి, ఒక ఒక వీరుడి గాథని పాడుతూ ప్రజల్ని ఉత్తేజపరిచేటువంటి ఒక సందర్భం ఏదైతే ఉందో అది బాగా చక్కగా కుదిరిందని అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఎక్కడ మరీ ఓవర్ట్గా కాకుండా ఎక్కడ సౌండ్ ఎక్కడ మ్యూజిక్ ఉండాలో అవి అవి చాలా బేరీజ్ చేసుకున్నట్లు, అలాగే ఒక ఎమోషనల్ సీక్వెన్స్లో చేయడం అనేది ఒక మంచి అప్రిసియేషన్గా అనుకోవాలి. ఇప్పుడు రవికిరణ్ గారు ప్రశ్న అడుగుతున్నారు, హౌ క్లోజ్ ఇస్ టు ద రియల్ స్టోరీ అని. ఇది రియల్ స్టోరీ అంటే చరిత్రలో చూసుకుంటే మహా అంటే మనకు ఒక 4-5 పేజీలకు మించి సోర్స్ మెటీరియల్ నరసింహారెడ్డి గురించి మనకు పెద్దగా దొరకదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రలో అతను ఒక పాలెగాడు, పాలెగాడు నుంచి ఒక రెబల్ అంటే బందిపోటుగా మారి హంతకుడుగా మారినటువంటి వ్యక్తి. పెన్షన్లు అంటే తనకు హక్కు కాని పెన్షన్ కోసం అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ చంపేసి ఒక ఒక తిరుగుబాటుదారుడుగాను బందిపోటుగాను మారినటువంటి వ్యక్తి. అతన్ని తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పనిష్ చేశారు, అంతవరకే ఉంటుంది. కానీ లోకల్ మన మౌఖిక చరిత్ర అని ఏదైతే మనం అంటాము ఫోక్లోర్స్ లాగా, ఎందుకంటే ఒక వ్యక్తి ఏదన్నా చేస్తే దాన్ని మనం కొంచెం అతిశయోక్తులు అలంకారాలు వల్లించి చెప్పే అలవాటు మనకు చాలా ఉంటుంది. హరికథల్లో బుర్రకథల్లో మనకి నిజానికి అల్లూరి సీతారామరాజుకు కూడా సీత అనే ఆవిడ ఎవరు, సీత అనే పాత్ర ఉందా, అల్లూరి సీతారామరాజుకు రామరాజు సీతారామరాజు ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా కేవలం మౌఖిక చరిత్రలోంచి వచ్చినవి తప్ప హిస్టారికల్ ఎవిడెన్సెస్తో ఉన్నవి కాదు. ఆయన అప్పట్లో పోలీసుల మీద దాడి చేయడం కానివ్వండి, పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలను తరలింపు చేసుకుని అక్కడ ఉన్నటువంటి కోయవాళ్ళతో ఎట్లా యుద్ధం చేయించాడు, అలాగే ఎలా చనిపోయాడు అనే దాని గురించి కూడా మనకు సినిమా చూసుకుంటే రూథర్ఫోర్డ్ అంటూ కృష్ణగారు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు. సో అవి అన్నీ కూడా మనం ఏముందంటే హిస్టారికల్ ఫిక్షన్ అనే దాంతో మనం మౌఖిక చరిత్రలో ఉన్నదో లేకపోతే మనం హియర్సే ఏదైతే ఉందో వాటన్నింటినీ మనం మరికొంత అతిశయోక్తులు జోడించి సినిమాగాను లేకపోతే బుర్రకథలుగాను చేసాం. కాబట్టి ఇక్కడ చరిత్రలో కేవలం అతను ఒక పాలెగాడు, తనకు ఇవ్వాల్సిన పెన్షన్ ఐ థింక్ అప్పట్లో ఎంతో 11 రూపాయలు ఏమో, ఆ 11 రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే ఇవ్వకుండా చేసినటువంటి అవమానానికికి అవమానానికి ప్రతీకారంగా ఆయన చేసినటువంటి యుద్ధంగానే మనం చూస్తాం. కానీ అంటే అదొక వ్యక్తిగత పోరాటం, అది అతను బహుశా 60 గ్రామాలకు అప్పట్లో పాలెగాడు, పాలెగాళ్ళ మమ్మల్ని తీసేసి రైతువారీ సిస్టమ్ వచ్చింది. ఆ రైతువారీ సిస్టంలో ఖచ్చితంగా పాలెగాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు, కేవలం పెన్షన్ ఇచ్చి వాళ్ళని సరిపుచ్చారు. కాబట్టి అంత పవర్ఫుల్గా కానివ్వండి, అంత ఎక్స్టెన్సివ్గా కానివ్వండి, వాళ్ళ పవర్ ఉండేది కాదు. సో ఒక వ్యక్తి పోరాటాన్ని ఒక దేశభక్తితో పోల్చడం అనేది ఒరిజినల్ హిస్టరీ చూసుకుంటే దిస్ స్టోరీ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్ అనే చెప్పాలి. వాళ్ళు కూడా ఇనిషియల్గా అడ్మిట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఇది చరిత్రకు సంబంధించింది కాదు, చరిత్రకు దూరంగా కేవలం మేము విన్న కథల్ని లేకపోతే మేము చదివిన కథల్ని గ్లోరిఫై చేస్తూ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి హౌ ట్రూ ఈజ్ దిస్ స్టోరీ అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్ అనే చెప్పాలి. కరుణాకర్ రెడ్డి గారు, మెగా ఫ్యామిలీకి నేను నెగిటివ్ రివ్యూస్ ఇవ్వనంటే నేను సినిమాని బట్టి రివ్యూ ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చడం నచ్చకపోవడం అనేది నా పూర్వ అనుభవం కానివ్వండి, నేను ఆ సినిమాను చూసుకున్నటువంటి టైంలో నాకు ఉన్నటువంటి మెంటల్ కండిషన్ కానివ్వండి, వీటిని బట్టి నా రివ్యూ ఉంటుందే తప్ప ఈ ఫ్యామిలీకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి, ఈ ఫ్యామిలీకి పాజిటివ్ రివ్యూ ఇవ్వాలి అనేది నేను ఎప్పుడు అనుకోను. అసలు ఈ ఫ్యామిలీకి గోవాలంటేనే నాకు పడదు. కాబట్టి సినిమాని బట్టి నా రివ్యూ ఉంటుంది. నాకు మొన్న వచ్చిన ఏంటది గణేష్ సినిమా నచ్చలేదు, అది వాల్మీకి ఆ తర్వాత గద్దలకుంట గణేష్ ఏదో మార్చారు, ఆ సినిమా నాకు నచ్చలేదు. అదే హీరోది కంచే సినిమా కానివ్వండి, తొలిప్రేమ కానివ్వండి, నాకు పిచ్చ పిచ్చగా నచ్చాయి. కాబట్టి అక్కడ కేవలం వరుణ్ తేజు
లేకపోతే నాగబాబు గారు కొడుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉంటే వాళ్ళు చిన్నాన్న అవుతాడు కాబట్టి నేను నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి అనేది నేను ఎప్పుడు అనుకోను. సినిమాని బట్టి నా స్పందన ఉంటుంది. ఈ సినిమా నాకు పర్వాలేదు అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, క్లైమాక్స్ బ్లాక్ కానివ్వండి, ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యేలాగా చేసింది. అందుకే నాకు పర్వాలేదు అనిపించింది అని చెప్తున్నాను తప్ప, ఓ నాకు ఓ విపరీతంగా నచ్చిందనో లేకపోతే నేను సత్య దూరంగా ఆలోచిస్తున్నాను అని అయితే లేదు. కాబట్టి నా రివ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ రోజు నేను చూసిన సినిమా యొక్క అభిప్రాయాన్ని తప్ప. నేను కక్షలు కార్పణ్యాలు ఫ్యామిలీ మీద పెంచేసుకుని దాన్ని బట్టి రివ్యూలో కత్తి పట్టుకుని ఈ సినిమాని ఎట్లా చీల్చండాలని అయితే నేను అనుకోను. సో డోంట్ వరీ, డిపెండింగ్ ఆన్ ద ఫిల్మ్ మై రివ్యూ విల్ ఆల్వేస్ బి దేర్. యా శివశంకర్ గారు, యూఆర్ సెయింగ్ ఐ లాస్ట్ మై హోప్స్ ఆన్ సైరా. హోప్ లూజ్ అవ్వాల్సినంత బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదండి. యూ కెన్ గో వాచ్ ఇట్, ఎందుకంటే ఒక ఒక జానపద గాథ లేకపోతే ఒక సూపర్ హీరో కథ అయినప్పటికీ కూడా ఒక కోర్ ఎమోషన్స్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ఫిల్మ్. ఎక్కడ మీకు అంటే ఒక లెంగ్త్ పరంగా ఒక ఒక నాకు కొంత బోర్ అనిపించినప్పటికీ కూడా సాంకేతిక పరంగా చాలా మంచి ఫిల్మ్. అలాగే చిరంజీవి గారు చాలా బాగా నటించారు. ఆయన కొత్తగా ఆయన నటన గురించి మనమే కితాబులు ఇవ్వలేకపోయినా కూడా ఆ పాత్రోచితంగా చేసినటువంటి ఆ నటన ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే సాయి చంద్ర గారు కానివ్వండి, జగపతి బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. కాబట్టి అటు సాంకేతిక పరంగా ఇటు నటన పరంగా ఒక మంచి సినిమాగా ఖచ్చితంగా అనిపిస్తుంది మనకి, కొంత లెంగ్త్ని పక్కన పెడితే. రాకేష్ గారు అడుగుతున్నారు, సైరా బాహుబలిని బీట్ చేస్తుందా అంటే ఒక సినిమాని ఇంకో సినిమాని కంపేర్ మనం అయితే చేయలేమండి. బాహుబలి అనేది రాజమౌళి యొక్క తన ఇమాజినేషన్ నుంచి వచ్చింది, తన మేధలోంచి పుట్టినటువంటి ఒక మ్యాగ్నమ్ ఓపస్. అంటే అతను ఒక విజువల్ బ్యూటీని కానివ్వండి, విజువల్ వండర్ కానివ్వండి, దట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే మొట్టమొదటిసారిగా ఒకప్పుడు మన పాతాల వేరేవో లేకపోతే మాయాబజారో ఆ మెగా అది దాని తర్వాత మనకు ఆ స్థాయిలో ఒక 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 సినిమా మనకు రావడం అనేది ఖచ్చితంగా దట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ జానర్. అంటే మన జానపదాలు ఆ బయలుదేరి చేసిన తర్వాత మనకు అసలు జానపద చిత్రాలే రాలేదు తెలుగులో. అలాంటిది అంత గ్యాప్ తర్వాత బాహుబలి వచ్చేసరికి దానికి ఒక ప్యాన్ ఇండియన్ సెన్సిబిలిటీ లుక్, ఎందుకంటే ఇవి హిందీ బెల్ట్లో ఉండే వాళ్ళకి జానపదాల సంగతి మనకు తెలియదు. మనకి ఇక్కడ చాలా వరకు ఇంద్రారావు గారు కానివ్వండి, కాంతారావు గారు కానివ్వండి జానపదాలు చేశారు కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ తెలుసు. సో కాబట్టి అదొక ఒక విజువల్ వండర్ గాను, గ్రాఫిక్స్ వండర్ గాను మొత్తానికి రీచ్ అయింది. కాబట్టి దాంతో ఈ సినిమాను మనం పోల్చలేము. ఇది ఒక ఎమోషన్ ఉన్నటువంటి ఒక జానపద గాథ లాంటిది. వీరుడి చరిత్ర మనం ఒకవేళ ఏ విధంగా అయితే మనం బుర్రకథలో చెప్తామో ఆ కోర్ ఎమోషన్ మాత్రమే ఉంటుంది తప్ప పెద్ద విజువల్ వండర్గా మనం దీన్ని చూడలేము. అందుకనే కంపారిజన్ వీ కాన్ కంపేర్ బాహుబలి విత్ సైరా. కలెక్షన్లు అంటారా, సినిమాని ఎంతమంది రిపీటెడ్గా చూస్తారనే దాన్ని బట్టి కలెక్షన్లు ఉంటాయి. ఈ సినిమాలో ఏం నచ్చుతుంది, చిరంజీవి గారి కోసం సినిమా చూస్తారా, లేదు దేశభక్తి కోసం సినిమా చూస్తారా, ఆ ఎమోషనల్ ఫీల్ కోసం చూస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. యా రవికిరణ్ రెడ్డి గారు అడుగుతున్నారు, హౌ ఇన్ఫ్లుయెన్షియల్ ఇట్ కెన్ బి ఫర్ ఫ్యూచర్ ఫోర్స్డ్ సినిమాటిక్ బయోపిక్స్. ఒకటండి, సి ఇట్ ఈస్ దో దే కాల్డ్ ఇట్ అ బయోపిక్, అంటే ఆయన నిజంగా చరిత్రలో ఆయన ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ పేజెస్ అని అన్నట్లే పూర్తి డీటెయిల్స్ ఎవరి దగ్గర లేవు. కాబట్టి ఇది బయోపిక్, అథెంటిక్ బయోపిక్ అని కూడా మనం అనలేము. ఇది ఒక కల్పిత కాదు మాత్రం. ఏమవుతుందంటే ఒక ఒక మనిషి ఒక ఒక మనిషి ఉన్న తర్వాత ఉన్నాడు, ఒక లీడర్ లాంటి వాడో లేకపోతే ఒక వీరుడు లాంటి వాడో ఉన్నాడు అంటే అతను చాలా సాహసాలు చేశాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఈ పురాణాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంది చూసారా, దాంట్లోనే ఒక అతిశయోక్తులన్నీ జోడిస్తాం, అతనికి అతీంద్రియ శక్తుల్ని జోడిస్తాం, అతను తీసిన నీళ్ళలో ఎంతసేపు అయినా సరే అతను ఉండి ఉండగలడు అనేది గుర్తు చూపిస్తారు. లాస్ట్లో వచ్చేసరికి ఇటరలకి తల మొండెం నుంచి వేరైపోయినా కూడా మొండెం యుద్ధం చేస్తుంది అంటారు. ఇవన్నీ కూడా ఒక అతిశయోక్తుల్ని మనం విజువలైజ్ చేసుకోవడమే తప్ప నిజంగా బయోపిక్ క్వాలిటీ అంటే ఆయన నిజంగా ఏం చేశాడు, నిజంగా ఏం జరిగింది అంటే హిస్టారికల్ అథెంటిసిటీ.
డేట్ల పరంగా కానివ్వండి, అతని మూమెంట్ల పరంగా కానివ్వండి, అతని లైఫ్ సైకిల్ పరంగా కానివ్వండి, ఇవేవి ఇక్కడ ఏమి ఉండవు. ర్యాండమ్ ఈవెంట్సే ఉంటాయి, సినిమాటిక్ తీబట్టి తీసుకున్నటువంటి ఈవెంట్స్ ఉంటాయి. బయోపిక్లో ఖచ్చితంగా మనం ఒక సిన్సియారిటీ ఆఫ్ టైం కానివ్వండి, ఆ టైంలో ఎలా ఉండేది, ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, హిస్టారికల్ యాక్యురసీ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మనం బయోపిక్ అనలేము, హిస్టారికల్ అనలేము. మేబీ ఇట్స్ అ హిస్టారికల్ ఫోక్లోర్ సూపర్ హీరో థ్రిల్లర్ యాక్షన్ థ్రిల్లర్ అనుకోవాలి. ఇట్స్ అ మిక్స్డ్ జాన్రా, ఇట్స్ అ మిక్స్డ్ జాన్రా కాబట్టి మనం ఆ మిక్స్డ్ జాన్రా పద్ధతిలోనే దీన్ని చూడడం బెటర్ అనుకుంటా. ప్రసాద్ గారు అడుగుతున్నారు, ఓవరాల్గా మీరు సైరా సినిమాని ఏ రేంజ్లో డిఫైన్ చేస్తున్నారు అని. డిఫైన్ చేయడానికి రేంజ్ అక్కర్లేదండి. ఐఎమ్ ఎసెన్షియల్లీ టాకింగ్ అబౌట్ ఇది హిస్టరీ అనుకుంటే ఖచ్చితంగా ఇది హిస్టారికల్ కాదని వాళ్ళు మొదటి ఫ్రేమ్లోనే చెప్పేస్తారు. కాబట్టి ఇది కేవలం ఒక ఒక ఉత్తేజభరితమైనటువంటి ఒక జానపద గాథ, వీరగాథ, పౌరాణిక గాథ అనుకుంటే మనకు ఎమోషన్ మాత్రమే ఇంపార్టెంట్. ఫ్యాక్ట్గా నిజాల కన్నా మనం అటాచ్ అయ్యే ఎమోషన్ విన్నా అనుకుంటే ఖచ్చితంగా దిస్ ఫిల్మ్ హ్యాస్ దోస్ మూమెంట్స్. కొన్ని మూమెంట్స్ ఎక్కడైతే మనం బలంగా ఫీల్ అవుతాము, హీరో విన్నవ్వాలని ఆశిస్తాము, విలన్లు ఓడిపోవాలని కోరుకుంటాము, అలాంటివన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయంటే ఫక్త్ కమర్షియల్ సినిమాలో హీరో ఏం చేస్తే బాగుంటుంది, విలన్ ఎట్లా పనిష్ చేస్తే బాగుంటుందని మనం ఎలా కోరుకుంటామో ఆ ఎమోషన్స్ అన్నీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సినిమా. కాబట్టి దీన్ని బయోపిక్గానో హిస్టారికల్ ఫిల్మ్గానో ట్రీట్ చేయకుండా ఒక మంచి కథ, ఒక వీరుడి గాథ చెప్పడానికి చేసిన ప్రయత్నంలో ఎంతవరకు దర్శకుడు సఫలమయ్యాడు, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే ఈ రెండు విషయాలు మాత్రమే చూస్తే నాకైతే ఇంటర్వెల్ పాటు క్లైమాక్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్తో వచ్చాను. బహుశా ఈరోజు గాంధీ జయంతి అవ్వడం వలన కొంత దేశభక్తి కూడా వాతావరణంలో ఉంది కాబట్టి దేశం కోసం ఏదో చేయాలి అనగానే నేను కూడా కొంత ఆవేశపడ్డాను. బహుశా ఆవేశం కూడా ఈ సినిమా నచ్చడానికి కారణం అయి ఉండొచ్చు. బహుశా ఇది గాంధీ జయంతి కాకుండాను, లేకపోతే ఏ స్వాతంత్ర దినోత్సవమో గణతంత్ర దినోత్సవమో ఇలా కాకుండా మామూలు ఫ్రైడేగా వచ్చిందంటే నిజంగా దేశభక్తి పూరితమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి చిరంజీవి గారి మాటలకి నేను అంతగా స్పందించుండేవాడిని అంటే తెలియదు నాకు. బట్ యాజ్ ఆన్ టుడే ఐ ఫెల్ట్ దట్ అబ్బీట్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ కానివ్వండి, పేట్రియాటిక్ ఫ్లేవర్ కానివ్వండి, కాబట్టి ఇంకొంచెం బెటర్గా అటాచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇట్స్ టెక్నికల్, ఇందాక చెప్పినట్లు నటనపరంగా టెక్నికలీ బాగానే ఉంది కాబట్టి చెక్ ఇట్ అవుట్. లెంగ్త్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇష్యూస్ విత్ దిస్ థింగ్. ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ నాకు ఏంటప్ప బోగొట్టింది అనిపించింది. సెకండ్ హాఫ్లో కూడా ఓ 20-30 మినిట్స్ ఏమీ కథ ముందుకు సాగట్లేదు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే 170 నిమిషాలు ఓపిక కొంత చిరాకు కాకపోయినా నీరసాన్ని అయితే కలిగించిందని చెప్పాలి. విప్లవ్ కుమార్ గారు, ఓవరాల్గా సైరా బాగుందా లేదా, మీరు 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? సార్ నేను సినిమాలకు రేటింగ్ ఇవ్వనండి, ఎందుకంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి చాలా తేడా ఉంటుంది. దాని పర్పస్లో కానివ్వండి, మేకింగ్లో కానివ్వండి, ప్రజెంటేషన్లో కానివ్వండి, ఉద్దేశంలో కానివ్వండి. కాబట్టి నేను ఏదో స్టాండర్డైజ్ చేసి ఇది 1, ఇది 2, ఇది 3 ఇవ్వడం అనేది నేను నమ్మను. కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ రేటింగ్ ఫ్రమ్ మీ. ఐ విల్ ఓన్లీ అనలైజ్ ద ఫిల్మ్ బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్, అంటే నేను పొందిన అనుభూతి, నాకు అనిపించిన అభిప్రాయం, ఇవే నా రివ్యూలో ఉంటాయి. కాబట్టి నేను రేటింగ్ అయితే ఇవ్వను, కానీ ఓవరాల్గా నాకు సైరా సినిమా అబో యావరేజ్ అనిపించింది. పర్వాలేదు, ఒక మంచి, అంటే అమ్మో ఎందుకు చూసావా అని కాకుండా పర్లేదు మంచి ఫిల్మ్ చూసాము అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను. సో ఇట్ లెఫ్ట్ మీ వెరీ సాటిస్ఫైడ్ మ్యాన్, మే నాట్ బి హ్యాపీ మ్యాన్ బట్ సాటిస్ఫైడ్ మ్యాన్. సో కాబట్టి ఒక అబో యావరేజ్ ఫిల్మ్ లాగా నాకు అనిపించింది. సో దట్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్. రాకేష్ గారు మళ్ళీ అడుగుతున్నారు, సైరా బాహుబలిని బీట్ చేస్తుందా అని. సైరానికి బాహుబలిని పోల్చడం ఎందుకు, నిజంగా బీట్ చేస్తుందా లేదా అనేది ఇంకో 2-3 వారాల్లో ఉంటే తెలుస్తుంది. అయినా రికార్డుల కన్నా అనుభూతులు విన్నా అని నేను అనుకుంటాను. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు మనకు కలిగిన రసస్పందన ఏమిటి అనే దాన్ని బట్టి నా క్వాలిటీ ఉంటుందే తప్ప ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది డజంట్ మ్యాటర్. వెదర్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద ఫిల్మ్ ఆర్ నాట్, బాహుబలి కొన్ని 1000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా నాకు పెద్దగా నచ్చకపోవచ్చు కదా, కాబట్టి అది బెంచ్ మార్క్ కాదని అనుకుంటాను. రవితేజ గారు అడుగుతున్నారు, మీ నెక్స్ట్ స్క్రీన్ అపియరెన్స్ ఎప్పుడు అని. రీసెంట్గా మీరు కొబ్బరి మాటలో చూశారు కానీ నన్ను, ఇప్పుడు ఇంకొక 2 సినిమాలు ఫ్లోర్లో ఉన్నాయి,
మోస్ట్లీ అంటే అక్టోబర్లో షూట్ అయిపోతే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రిలీజ్ ఉంటాయి మా సినిమాలు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి అంటే నా కోసం కూడా జనాలు వెయిట్ చేస్తారని అనుకోవడం లేదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రసాద్ గారు అడుగుతున్నారు, సైరా సినిమాని ఎటువంటి ఫీలింగ్తో చూడాలి అనేది చెప్పండి అని అడుగుతున్నారు. చిరంజీవి గారి సినిమా అని కనుక మీరు వెళ్తే, చిరంజీవి గారు బాగా చేశారు, ఎప్పటిలాగే బాగా చేశారు, పాత్రలో జీవించారు అనే ఒక సాటిస్ఫాక్షన్తో వస్తారు. రామ్ చరణ్ తన ఫాదర్కు గిఫ్ట్గా ఈ సినిమా ఇచ్చారు అనుకుంటే, లేదు చిరంజీవి గారే తన కొడుకు గిఫ్ట్గా ఈ సినిమా ఇచ్చారు ఒక హిట్ని అనుకున్నా కూడా మీరు సాటిస్ఫైడ్గానే ఉంటారు. కాబట్టి అది మీరు చూసే పర్స్పెక్టివ్ బట్టే ఉంటుంది, నేను చెప్పడం కన్నా. నిజానికి ఫస్ట్లోనే చెప్పినట్లు ఇది చారిత్రాత్మక సినిమా కాదు అని కనుక మీరు వెళ్తే విల్ బి మోర్ సాటిస్ఫైడ్. లేదు అంటే చరిత్ర అనగానే ఇది ఇలాగే జరిగిందా, ఇలా జరిగే అవకాశం ఎలా అంతవరకు ఉంది, నిజంగా అది జరిగిందా లేదా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎలాగో క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి ఇది దీనికి చరిత్రకు సంబంధం లేదని. కాబట్టి వితౌట్ హ్యావింగ్ దట్ హిస్టారికల్ బ్యాగేజ్ యూ కెన్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే, మొత్తానికి దాదాపు ప్రశ్నలన్నీ అయిపోయాయి, మన చర్చ కూడా ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరో సినిమాతోనో లేకపోతే మరో టాపిక్తోనో ఇక్కడ మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ మహేష్ కత్తి ఫర్ తెలుగు వెలుగు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.